ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రైతులు పండించిన పంటలు నీడ మునిగిపోతున్నాయి. కొండపోతగా వర్షాలు పడడంతో రైతులు నష్టపోతున్నారు. అనంతపురం జిల్లా పెదబడుగూరులో భారీ వర్షం కురవడంతో రైతులు పండిన పంటలు నీడ మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మండల కేంద్రమైన పెద్దవడుగూరులో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దాదాపు వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవడుగూరుకు చెందిన గడ్డం రామాంజనేయులు, రాజశేఖర రెడ్డిలకు చెందిన పత్తి పంట పూర్తిగా నీట మునిగిందని వారు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరారు. మండలంలో పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు కూడా వివిధ రకాల పంటలు నీట మునిగినట్లు రైతులు తెలిపారు. గడ్డం రామాంజనేయులు, శేఖర్ ఆటో, సులేమాన్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా పెద్దవడుగూరు మండలం పెద్దవడుగూరు గ్రామం. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మా చేను 3 ఎకరాలు నీట మునిగినది, ఒక లోతు నీట మునిగినది. ఇది అసలు ఏమీ లేదు, పత్తి చేను అనేదే లేదు. పత్తి మొక్కలను మునిగిపోయినాయి, నీట మునిగింది. మాకు అధికారులు సాయం చేయాలని కోరుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాయం చేయాలని కోరుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారు సాయం చేయాలని కోరుతున్నాము. చూడండి ఎంత లోతు నీళ్ళు పట్టుకున్నాయో, నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. పైర్ మొత్తం ఏమీ లేదు. పురుగులు ఇంత రోగులు లేవు. చిన్న మొక్కలు అన్నీ చనిపోయినాయి. మీరే ఏదో సహాయం చేయాలని కోరుతున్నాము. మాది అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం పెద్దవడుగూరు విలేజ్. ఈ రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా పంట నష్టం జరిగింది. మొత్తం పెద్దవడుగూరు పొలం అంతా భారీగా నష్టం జరిగింది. అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి సాయం చేయాలని కోరుతున్నాము పెద్దవడుగూరు రైతుల తరపున.